Subscribe to Color Frames. మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ జట్టును అత్యున్నత స్థానంలో నిలిపిన సారథి టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించి పెట్టిన ఏకైక కెప్టెన్ అయితే కెరీర్ అత్యున్నత దశలో ఉన్న సమయంలోనే ధోని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పైవ తేదీన టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ గురిచేశాడు తనకు టెస్ట్ ఫార్మెట్ నుంచి వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైందని భావించిన ధోని ఏకంగా ఆ ఫార్మెట్కు గుడ్ బై చెప్పాడు మెల్బోర్న్లో ఆశిస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని ఈ ఫార్మాట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు ఆనాడు ధోని తీసుకున్న నిర్ణయంతో విరాట్ కోహ్లీ టెస్ట్ సారథ్య బాధ్యతలను స్వీకరించాడు ఇదిలా ఉంటే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా ఆనాడు ధోని తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నాడు మహి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు జట్టులో ఎవరికీ తెలియదని రవిశాస్త్రి అన్నారు కోహ్లీ కెప్టెన్సీ చేయడానికి రెడీగా ఉన్నాడని తెలిసి ధోని వీడ్కోలు నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నాడు నేను టెస్ట్ క్రికెట్తో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని ధోని ఆస్ట్రేలియాలో చెప్పడం చాలా షాక్ గురిచేసింది ధోని నా దగ్గరికి వచ్చి రవిభాయ్ నేను కుర్రాలతో మాట్లాడాలి అన్నాడు అలాగే ధోని అని అన్నాను కాబట్టి అతను ఏదో సలహా ఇస్తాడని నేను అనుకున్నాను కానీ అనూహ్యంగా వీడ్కోల నిర్ణయాన్ని తెలిపాడు అని నాటి విషయాలను రవిశాస్త్రి నెమరు వేసుకున్నాడు ఇదిలా ఉంటే రెండు వేల ఐదు డిసెంబర్ రెండవ తేదీన చెన్నైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధోని తొంభై టెస్టు మ్యాచ్లో ఆడాడు తన టెస్ట్ కెరీర్ లో ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది యావరేజ్ తో నాలుగు వేల ముప్పై సాధించాడు సాధించాడు హాఫ్ సెంచరీలను సెంచరీలను నమోదు చేసిన ధోని ధోని టెస్ట్ ఇక వికెట్ కీపర్ గా అవుట్లలో భాగస్వామ్యం అయ్యాడు ఇందులో రెండు వందల యాభై ఆరు క్యాచ్లు పట్టడంతో పాటు ముప్పై ఎనిమిది స్టంపింగ్ చేశాడు